ఏలూరు జిల్లా ఏలూరు మినీ బైపాస్ లో చెలసాని గార్డెన్స్ లో దెందులూరు శాసనసభలు కొట్టారి అబ్బాయి చౌదరి అధ్యక్షతన దెందులూరు నియోజకవర్గ సచివాలయం కన్వీనర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లతో దెందులూరు శాసనసభలు కొట్టారు అబ్బాయి చౌదరి మాట్లాడుతూ కన్వీనర్లు అందరికీ కూడా మరియు గృహస్థారదులకు గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పిస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వివిధ బ్యాంక్ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు అక్క చెల్లెళ్ళు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। మన అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు గారి రైతు భరోసాలు హెల్త్ సెంటర్లు కట్టించడమే కాకుండా నాడు నేడు అనే స్కూళ్ళు కూడా రిపేర్ చేయడం కూడా జరుగుతుంది। అదే విధంగా మనం చూస్తుంటే ప్రతి రోడ్డు కూడా ఎంతో చక్కగా వేడి చూసాం। గతంలో ఎప్పుడూ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు। మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే ప్రతి నియోజకవర్గంలో కూడా మనం రోడ్లు వేయడం చూసాము। ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఎంతో చక్కగా రోడ్లు వేశారు। రోడ్డు కార్యక్రమం మీతో ఈరోజు తెలియజేస్తున్నానంటే ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాము అసలు మమ్మల్ని సచివాలయం కన్వీనర్ అని అంటూ ఉన్నారు అన్న మా బాధ్యత ఏంటి అనే దానిపైన మనం గతంలో కూడా అనేక మీటింగులు మనం మాట్లాడుకుంటుంది। గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి పేదవారికి అందించాలి ఇది ఎలా సాధ్యపడుతుంది ఏ విధంగా దీన్ని చేయగలుగుతామని పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం ప్రతి గడప దగ్గరికి కూడా సంక్షేమాన్ని అందించగలుగుతామని చాలా ఆలోచన చేశారు అనేక మీటింగులు పెట్టారు ఏ